మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బతుకమ్మ ఘాట్ వద్ద అయితే మనం ఉన్నాము. సో తంగల్పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గారు ఒక మహిళకి సిపిఆర్ చేసి ఒక నిండు ప్రాణాన్ని అయితే కాపాడారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ శ్రీనివాస్ గారిని మన సుమంటి ద్వారా అయితే అభినందిద్దాం. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడారు, అది ఒక చిన్న విషయం కాదు. అసలు చెప్పడానికి కూడా నాకు కూడా మాటలు రావడం లేదు. ఒక మంచి పని చేశారు. సో ప్రస్తుతానికి అయితే శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీనివాస్ గారు, మా సుమంటి ద్వారా ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మహిళ నిండు ప్రాణాన్ని తక్షణమే స్పందించి ఒక మంచి పనిని చేశారు. మా సుమంటి ద్వారా అయితే మీకు చాలా చాలా ధన్యవాదాలు. సో మీరు అప్పుడు ఆ టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు? మేడం, నేను అనుకోకుండా ఆ ఇంటి సైడ్ వెళ్ళాను మేడం. అటు సైడ్ వెళ్ళినప్పుడు కేకలు వినబడ్డాయి. కేకలు వినబడుతున్నాయి అంటే ఏదో జరుగుతుందని ఇంట్లోకి ఉరికాను మేడం. ఇంట్లోకి ఉరికే వరకే మొత్తం పడిపోయి ఉన్నది, కొట్టుకుంటుంది. అందులో ఇంకా 2-3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం అర్థం కాక పిలిచారు నన్ను. పోయి మా ఎస్పీ గారు నేర్పిన విద్య వాస్తవంగా ఇలా నేను కూడా మా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎస్పీ గారు అంటే ఇప్పుడు అఖిల్ మహాజన్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. మా సారు మాకు ట్రైనింగ్ పెట్టాడు మేడం. ఇవాళ మా సారు చేయబట్టే నేను ఒక ప్రాణాన్ని కాపాడినా. నాకు కూడా ఇంత అవుతుందని నేను కూడా ఊహించుకోలేదు మేడం. పోయినా నేను ఇచ్చారు అంటే సారు ఈ విషయం గురించి మీకు ఎప్పుడైనా ట్రైనింగ్ ఇచ్చారా? 100% 3 డేస్ మాకు ట్రైనింగ్ పెట్టాడు మేడం. ఇవాళ అదే ఉపయోగపడ్డది మాకు. వాస్తవంగా చెప్పాలంటే మా సారు పెట్టిన 3 డేస్ ట్రైనింగే ఇవాళ నాకు ఉపయోగపడ్డది. ఇంకా ప్రజలలో కూడా ఈ సిపిఆర్ అనేది ప్రతి ఇంటికి అవసరమే మేడం. ఎవరికి ఏ టైంలో ఏ ఆపద వచ్చేది తెలియదు. నాకు 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చాడు. దాని ద్వారానే నేను పోయి ఆ సిపిఆర్ చేసిన, హాస్పిటల్ తీసుకెళ్ళినా, ఒక ప్రాణాన్ని కాపాడిన. నాకు ముఖ్యంగా ఏంటంటే ఇలా మా సార్కే కృతజ్ఞత తెలుపుతున్నా. నాకు ఇంత పేరు రావడానికి కారణం నాకు ట్రైనింగ్ అయిపోతే నేను కూడా అది చేయలేదు. చేయకపోతే నేను కూడా చేయలేకపోదు. అలా వెరీ వెరీ థ్యాంక్స్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సార్ గారికి. అంతకెక్కువ నాకు సంతోషం ఎక్కువ ఉంది సార్. మేడం, మా సారు నేర్పిన విద్య 3 డేస్ నాకు ఎందుకు ఉపయోగపడ్డది మేడం. పై ఆఫీసర్లు కూడా మాకు సపోర్ట్ చేశారు మేడం. కంపల్సరీ చేయాలి చేయాలి మాకు. మా సార్, మేము ఒకరోజు మేము అటెండ్ కాకుండా కూడా మాకు ఆబ్సెంట్ ఇస్తా అని, మీరు కంపల్సరీ నేర్చుకోవాలని కంపల్సరీ మాకు బాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చి మాకు అది నేర్పించారు మేడం. ఇక ముందు కూడా ఒక 10 మందిలో ఒక ఇద్దరికన్నా సిపిఆర్ వచ్చేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఇప్పుడు మహిళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీరు తక్షణమే దానిపైన స్పందించి హాస్పిటల్కి తీసుకెళ్లారు కాబట్టి, అంటే వెళ్ళగానే హాస్పిటల్ సిబ్బంది ఎలా ట్రీట్ చేశారు, అంటే ఎలా చూసుకున్నారు? మేడం, నేను తీసుకెళ్ళినాక వెంటనే వచ్చారు. చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆమె సీరియస్గా ఉంది కాబట్టి ఒక వితిన్ 15 మినిట్స్లో క్యూర్ అయింది మేడం. క్యూర్ అయింది, మళ్ళీ యథావిధి వచ్చింది. 1 అవర్ అబ్జర్వేషన్లో పెట్టారు. వాళ్ళ ఆ టైంలో వాళ్ళ నాన్న కూడా చనిపోయిందట. మళ్ళీ వాళ్ళ నాన్న కార్యక్రమాలకి తీసుకెళ్ళి వెళ్ళారు. అంటే మీరు ఆమె ఇంట్లోంచి కేకలు వినబడితేనే మీరు వెళ్ళిందని చెప్పేసి మేము విన్నాను కదా. బట్టి అంటే ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమె పరిస్థితి ఎలా ఉంది? మొత్తం కొట్టుకుంటుంది మేడం, కాళ్ళు చేతులు మొత్తం కొట్టుకుంటుంది. పోయినా నేను సిపిఆర్ చేసినా వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళకేం తెలియట్లేదు పాపం. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఒక 3 మెంబర్స్ ఉన్నారు. నేను కాక 3 మెంబర్స్ ఉన్నారు. సిపిఆర్ చేసి కాళ్ళు ఇట్లా రాసేసి అనాథం తీసుకొని నా సొంత వెహికల్లోనే తారక రామ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాం. బాగుంది, వాళ్ళు ఎక్సలెంట్ ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. అంతకన్నా ఎక్కువ మా సారు మాకు నేర్పించిన విద్య వల్ల నేను ఇంత అవుతుందని నేను కూడా ఊహించుకోలేదు మేడం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అఖిల్ మహాజన్ గారు చూసారా, అంటే దానిపైన సారు ఎలా స్పందించారు? ఇప్పుడు మీరు ఇంత మంచి పని చేశారు కాబట్టి సారు అంటే ఏమన్నారు? మీతో మాట్లాడారా నెక్స్ట్? మాట్లాడారు మేడం, నాకు కూడా కాల్ చేశారు. వెరీ గుడ్ జాబ్ అన్నాడు. ఇంకా మా సారు కూడా ఇంకా ప్రజలలో కూడా దీన్ని తీసుకుపోవాలని సారు కూడా ఆ ఆలోచనలు ఉన్నాడు. నేను కూడా సార్కి అదే రేపు మార్నింగ్ కలుస్తా అన్నాడు. కంపల్సరీ అదే నేను కూడా అదే చెప్పదలుచుకుంటా మేడం. నేను వెళ్దామంటే మేము డ్యూటీలు ఉన్నాం మేడం. మా డ్యూటీ పర్పస్ లా కంపల్సరీ రేపు మార్నింగ్ సార్కి కలిసి అదే విషయం నేను కూడా చెప్పదలుచుకుంటున్నా. సారు కూడా అదే చేద్దామన్నట్టు ఉన్నాడని నాకు తెలుసు మేడం. నాకు సిపిఆర్ అనేది ప్రతి 10 మందిలో ఒక 4 కన్నా రావాలి మేడం. ప్రతి ఇంట్లో అవసరమే. ఎవరికి ఆపద వచ్చినా సిపిఆర్ అనేది ముఖ్యం. ప్రజలలో కూడా అది ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం.
అంటే మీరు సిపిఆర్ చేసే ముందు ఆమె అంటే స్పృహ ఉందా మేడం? కొంచెం ఉంది మేడం, ఈ కనగొడ్లు కొంచెం అటు ఇటు ఉన్నాయి. నేను పోయి కొంచెం ప్రెస్ చేసే వరకు కొంచెం కదలికలు ఎక్కువైనాయి. ఆ కదలికలు ఎక్కువ కాగానే నాకు డౌట్ వచ్చింది. ఆ అరికాలు మొత్తం రాసేసిన, ఇంకా ప్రెస్ చేసిన, అనాథం ఎత్తుకున్నా డైరెక్ట్ కార్లో నా సొంత వాహనంని తారక రామ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం మేడం. సో శ్రీనివాస్ గురించి ఇది మాత్రమే తెలుసు, తన ఫ్యామిలీ గురించి కూడా మనము మనకు తెలియని విషయాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నాకు ఇంకా ఏ విషయాలే కాకుండా నాకు మీ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ ఏంటి, మీకు జాబ్ ఎప్పుడు వచ్చింది కొంచెం చెప్పండి. మేడం నాకు 2013 లో జాబ్ వచ్చింది మేడం. మా అమ్మ నాన్న కూడా కష్టమే తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు మేడం. వాళ్ళు కూడా నాకు నేర్పింది ఏంటంటే కష్టం అనేది, కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పుడైనా మనం ముందుకోతాం అనేది నేర్పారు. నేను కూడా నాకు వచ్చే జీతంలో నెలకు 5,000-10,000 ఊరి కోసమే ఖర్చు పెట్టే ప్రాసెస్లు ఉన్నాయి మేడం. ఒక వాలీబాల్ క్యాంప్ అని పెట్టిన, గంజాయి అని మందు అని అటు ఇటు అడిక్ట్ అవుతుర్రని, ఎటు అడిక్ట్ కాకుండా ఒక 1 మంత్ ప్రోగ్రామ్ పెట్టిన మేడం. ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది. స్వతహా ఒక పీటీని పెట్టిన, ఒక చలివేంద్రం ఏర్పాటు చేసిన. లేదు మేడం, మాది ఇల్లంతకుంట మండలం రైమ్ఖాన్ పేట. మా అమ్మ నాన్న అంజయ్య పద్మ, వాళ్ళ నేను ఒకడే కొడుకును మేడం. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. ఇంటికాడ నాకు తోచిన సహాయం ఏదైనా, మొన్న ఇద్దరు చనిపోతే బియ్యం ప్లస్ స్పోర్ట్స్ ప్రతిసారి పెట్టేస్తా. నాకు వచ్చే 40,000 10,000 ఊరు కోసం ఖర్చు పెట్టాలని నాకు ఒక ఉంది మేడం. దానికోసం ఇప్పుడు ఒక స్వతహా పీటీని పెట్టిన. డైలీ వాళ్ళకు బనానాస్ మేమే పెట్టిన, ఓన్గా నేనే పెట్టిన, ఓన్గా బనానాస్ ఈవినింగ్ స్నాక్స్ పెట్టుకుంటూ ఒక పీటీని రెగ్యులర్గా ఆడిపిస్తా. మధ్యలో నాకు రెస్టులు ఉన్నప్పుడు నా డ్యూటీ చేసుకుంటూ నా సమయంలో పోయి తెచ్చుకుంటూ చూసుకుంటా మేడం. విలేజ్లో చలివేంద్రం కానీ అచ్చటోళ్ళకు దాహం తీర్చడానికి చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేస్తున్నా. నాకు కూడా ఇది ఆ దేవుడిచ్చిన వరం లెక్కనే మేడం. నాకు కూడా ఆ టైంలో నేను ఆడుండడు. అదృష్టమే మేడం. వాళ్ళు కూడా చాలా ఖుషి అయ్యారు మేడం. మీరే మాకు దేవుని లెక్క అనిపించారు అని వాళ్ళు కూడా అన్నారు. నాకు కూడా ఇది వెలకట్టలేని ఆనందం ఉంది మేడం. మా అఖిల్ మహాజన్ సార్ గారు, ఇక నేను ఆయనకి ఎల్ల వేళలా రుణపడి ఉంటాను మేడం. నాకు ఆయన చేసిన పద్ధతులనే నేను పోవాలని, నేను కూడా అదే పద్ధతిలో ఇలా చేస్తున్నా మేడం. నాకు కూడా ఈ సంతోషాలు ఏం చెప్పను అర్థం కావట్లేదు. ఇంకా సార్ని ఆదర్శంగా తీసుకొని మంచి మంచి కార్యక్రమాలు చేస్తా. మా విలేజ్కి కూడా మా సార్ని తీసుకెళ్ళి నేను చేసే కార్యక్రమాలు కూడా చూపిస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి శ్రీనివాస్ గారు ఒక దేవుడు రూపంలో ఆమె దగ్గరికి అయితే పంపించి సిపిఆర్ అయితే చేశారు. సో ఈయననే దేవుడు అనుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా వీరిని అభినందించారు. మనం కూడా అభినందిద్దాము శ్రీనివాస్ గారిని. ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అయితే మన సుమంటి ద్వారానే అయితే నేను అభినందిస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు ఆ సార్ చేయబట్టే నేను నేర్చుకున్నాను. ఆ సార్ లేకపోతే నేను లేను. ఆ సార్ వల్లనే నేను ఇప్పుడు ఆమెకి నేను సిపిఆర్ చేయగలను అని చెప్పేసి అయితే శ్రీనివాస్ గారు అయితే అంటున్నారు. కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.